ఓకే నమ్మ, నిన్న ప్రోగ్రెషన్స్లో మనం తీరిపాటు చెప్పాం, దాని కరస్పాండింగ్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం చేద్దాం. కరస్పాండింగ్ ప్రాబ్లం చేద్దాం. రాయండి, ఒక సమ్ రాయండి. ఇఫ్ A1, A2, A3, A4, up to so on R in AP such that A1 plus A2 plus A1 plus A5 plus A10 plus up to so on ఒక నిమిషం, A15 plus A20 plus A24 ఈక్వల్ టు 450. దెన్ A1 plus A8 plus A17 plus A24 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఈ వాల్యూ ఇచ్చి వాల్యూ అడుగుతున్నాడండి. సొల్యూషన్, ఈ ప్రోగ్రెషన్స్లో ప్రతి ప్రాబ్లం ఎలా ఉంటుందని అంటే, గివెన్ కండిషన్స్ని అప్లై చేసుకొని మనం ఏమి గివెన్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు, అతను ఏం అడుగుతున్నాడు అన్న చెప్పి తెలిసిన తర్వాత మాత్రం ఆన్సర్ వస్తాయి. అసలు రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లు ఇచ్చి ఏ ప్రాబ్లం కూడా ముందుగా మనకు తెలియనట్టే ఉంటుంది. అసలు ముందుగా తెలియదు, అసలుకి గివెన్ కండిషన్స్ అప్లై చేసి కూర్చున్న తర్వాత ఎలా చేయాలో అప్పుడు కానీ ఆలోచిస్తే కానీ ఆన్సర్ దొరకదు. కంపల్సరీ ప్రోగ్రెషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మెయిన్స్లో, ఓకేనా? ఆ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం మీకు ప్రీవియస్ మెయిన్స్ బిట్లు చూసుకుంటేనే బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి. ఒక మినిమం బేసిక్ సమ్స్ ముందు చేసుకుంటూ డెప్త్కి వెళ్ళిపోతూ ఉంటామే. అది సరేనండి. ఫస్ట్ అసలు చూడండి, ఎట్లా అలవాటు అవ్వాలో చూడండి. అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు నేను A1 అని ఈ గివెన్ కండిషన్ అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, A1 ప్లేస్లో A రాస్తున్నా, అంటే ఫస్ట్ టర్మ్ నేను A అనుకున్నా. A5 ఏమైంది? A5 ఏమైంది చెప్పాలి మీరు. ఇక A ప్లస్ 4D అవుతుంది. A10 ఎంత అయితే చెప్పాలి మీరు. A ప్లస్ 9D. A15 ఎంత అయితే చెప్పాలి. A ప్లస్ 14D. నెక్స్ట్ A ప్లస్ 19D. ఓకే రాయండి, A ప్లస్ 19D రాస్తూ చెప్పండి. నెక్స్ట్ A ప్లస్ 23D ఈజ్ ఈక్వల్ ఎంత? 450. ఓకే, ఇక మెయిన్ కీ రోల్ అంతా కూడా సింప్లికేషనే. చెప్పండి, ఎన్ని హౌ మెనీ ఏస్ ఉన్నాయి చెప్పండి, మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6 ఏ డీలు, ఓకేనా? డీల్ లెక్క పెట్టండి, ఎన్ని డీలు ఉన్నాయో. హౌ మెనీ డీస్? ఇక్కడ 4D, ఇక్కడ 9D, ఇక్కడ 14D, 9 ప్లస్ చెప్పాలి మొత్తం. మీరు చెప్పండి ఒక నెంబర్, ఎవరిముందు చెప్తారు చూద్దాం మీది కరెక్ట్ అయితే లేదో. మెయిన్ సింప్లికేషన్ ఇక్కడ సార్, ఎన్ని డీలు? 69D. 69D సార్. 69D కరెక్టలే, అది ముందు చెప్పగలగాలి. 69D అనేది ముందు చెప్పగలగాలి. ఓకే, దీంట్లో అన్నింటిలోనూ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్ సార్. 2A ప్లస్ 2A ప్లస్ 23 సార్. 23D ఈజ్ ఈక్వల్ టు 450. 450 కాదు, టేబుల్ ఏ టేబుల్ పోతుంది అనుకున్నాం?
టేబుల్ పోద్దు సార్, 150 సార్. 150, దట్ ఈస్ రిలేషన్ నెంబర్ వన్. సృజనాది సౌండ్ లేకుండా చూపించుకో, లేకపోతే ఫోన్ మార్చు. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సిన వాల్యూ ఏంటి? A1 ప్లస్ A8 ప్లస్ A17 ప్లస్ A24 వాల్యూ కావాలి. ఎవరు చెప్తారు ఆన్సరు ముందు? A1 అంటే A ప్లస్ 7D, A ప్లస్ 16D, A ప్లస్ 23D. ఎన్ని ఏలు ఉండే లెక్క పెట్టారా? 4A. ఎన్ని డీలు ఉండే లెక్క పెట్టారా? మై సుజిత, ఎన్ని ఎన్ని డీలు ఉన్నాయో చెప్పగలగాలి ఫాస్ట్గా, అది మెయిన్ ఇంపార్టెంట్. అదే కీ రోల్. 46 సార్. 46D. ఇక్కడ నేను 2 కామన్ ఇస్తున్నా, 2A ప్లస్ 23D వచ్చింది. అప్పుడు 2 × 150 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 300 సార్. ఇక్కడ తప్పు పోయిందా? దీని ఆన్సర్ రాదు. ఇక అట్లా ఉంటుంది, ఇక్కడెక్కడ మిస్టేక్ పోయి 2A ప్లస్ 23 రాకపోతే ఈ వాల్యూ రాదు మీకు. ఇక ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ఏంటి? సింప్లిఫికేషనే. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ సెవెన్ టైమ్స్ ఆఫ్ ద సెవెంత్ టర్మ్, సెవెన్ టైమ్స్ ఆఫ్ ద సెవెంత్ టర్మ్, సెవెన్ టైమ్స్ ఆఫ్ ద సెవెంత్ టర్మ్ ఆఫ్ అన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 11 టైమ్స్ ఆఫ్ ఇట్స్ 11th టర్మ్, ఆఫ్ ఇట్స్ 11th టర్మ్, దెన్ దెన్ 18th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ సొల్యూషన్ 7 times the 7th టర్మ్ ఆఫ్ ఏపీ. గివెన్ కండిషన్ అప్లై చేయండి, 7 times the 7th టర్మ్ ఆఫ్ ఏపీ. ఏ ప్లస్ 60 సార్. 7 times the 7th టర్మ్ ఆఫ్ ఏపీ ఇస్ ఈక్వల్ టు 11 టైమ్స్ ఇట్స్ 11th టర్మ్, అంటే 7 × ఎంత చెప్పండి? ఏ ప్లస్ 60 సార్. ఇస్ ఈక్వల్ టు 11 × ఏ ప్లస్ 10D సార్. 10D. 7A ప్లస్ 76 సార్ ఎంత? 42D. 11A ప్లస్ 110D. 110. ఓకే, 11A మైనస్ 7A 4A. 110 ప్లస్ 110 మైనస్ 42 చెప్పాలి. 70 యాడ్ చేస్తే 102 వచ్చింది, అంటే 78. అంతేనా? 68 సార్. 68. డి ఈజ్ ఈక్వల్ టు 0. 4 క్యాన్సిల్ అయిపోయింది. ఏ ప్లస్ ఎంత? 17 సార్. 17D.
17 ఇజ్ ఈక్వల్ టు 0. అతనికి ఏం కావాలి ఇప్పుడు? 18th టర్మ్ కావాలి. 18th టర్మ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ 17 డి. దట్ ఈస్ నథింగ్ బట్ 0. అంటే ఏం తెలిసింది మీకు ఈ సమ్స్ లో? ఏం తెలిసింది? ఏం చేస్తే సరిపోయింది? గివెన్ కండిషన్స్ ని అప్లై చేసుకుంటూ అతనికి ఏం కావాలో వెళ్తే సరిపోయింది. గివెన్ కండిషన్స్ ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతామే, అతనికి ఏం కావాలో ఓకేనా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. లెట్ A1, A2, A3, up to so on B terms of an arithmetic progression, B terms of an arithmetic progression. If A1 plus A2 plus up to so on A suffix P by A1 plus A2 plus up to so on A suffix Q is equal to P square by Q square, P not equal to Q, then A suffix 6 by A suffix 21 is equal to dash. ఓకే ఓకే, గివెన్ కండిషన్లో మీకేమనిపించింది? ఇక్కడ ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ ఉంది? ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ సార్. ఇక్కడ 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 p టర్మ్స్, p టర్మ్స్. నా p టర్మ్స్ యొక్క సమ్ చెప్పండి. ఎవరు పోటీ పోటీ చెప్తారో చెప్పండి. సమ్ ఆఫ్ p టర్మ్స్ p ఇంటూ p ప్లస్ n బై 2 సార్. ఓయ్ సమ్ ఆఫ్ p టర్మ్స్, సమ్ ఆఫ్ p టర్మ్స్ a1 ప్లస్ a2 ప్లస్ అప్ టు సోన్ ap p by 2 into 2a plus p minus 1 into d. yes sir, అర్థమైంది. q by 2 into 2a plus q minus 1 into d sir. q minus 1 into d is equal to p square by q square sir. 2 get cancel, pp cancel, qq cancel, game will be in the 2a plus p minus 1 into d by q minus 1 into d sir. Into d is equal to p by q sir. మీరు చూడండి ఇక్కడ 6th టర్మ్ కావాలి మీకు. 6th టర్మ్ బై 21st టర్మ్ యొక్క రేషియో కావాలి. 6th టర్మ్ అంటే ఏ ఫార్ములా ఉంటుంది చెప్పండి? a plus 5d కావాలి. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే a నే ఉంచుకోవాలి. అంటే 2a ఉండొద్దు మీకు, 2a వద్దు, a నే ఉంచుకోవాలి. అంటే దీన్ని 2 తో డివైడ్ చేయండి. a ప్లస్ p మైనస్ 1 బై 2 ఇంటూ d బై 2 తో డివైడ్ చేయండి. న్యూమరేటర్ డినామినేటర్నే a plus q minus 1 by 2 into d is equal to p by q. మీరు ఇప్పుడు p minus 1 by 2 ని 6th టర్మ్ రావాలంటే p minus 1 by 2 ని ఏమనుకోవాలి? 6th టర్మ్ అంటే ఏమన్నారు మీరు ఇందాకల? a plus 5d అన్నారు. అంటే p minus 1 అని ఏమన్నారు మీరు? లెట్ p minus 1 by 2 ని ఏమనాలి? 5 అనాలి.
అట్లాగే క్యూ మైనస్ వన్ బై టూ ఏమనాలి, ఇది 26th 21st టర్మ్ అవ్వాలి, అంటే ఏ ప్లస్ 20d అవ్వాలి, d అనాలి. అప్పుడు p వాల్యూ ఎంత వచ్చింది? p 10 + 1 = 11. q వాల్యూ ఎంత వచ్చింది? 40 + 1 = 41. అప్పుడు ఈ 1 బికమ్స్ ఏమైంది? ఏ ప్లస్ 5d / ఏ ప్లస్ ఎంత వచ్చింది? 20d ఈక్వల్ p వాల్యూ 11, q వాల్యూ ఎంత? 41. దిస్ ఈజ్ నథింగ్ బట్ a6, దిస్ ఈజ్ నథింగ్ బట్ a21. ఫైనల్ ఆన్సర్ ఎంత? 11/21. 11/21. ఓకేనా, ఫాలో అయినట్టేనా? నెక్స్ట్ నెక్స్ట్ సమ్ ఇఫ్ ఎస్ఎన్ డినోట్స్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ S2N is equal to 3 times of Sn. Then S3N by Sn is equal to dash. ఈ చాప్టర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము ఈ క్వశ్చన్ చెప్పాము అనుకో, ఇవే క్వశ్చన్స్ అడగాలని లేదు అసలుకి. వాడు ప్రాబ్లం ఆ రోజు మీరు చదువుకోవాలి, ఆన్సర్ చేయాల్సిందే. కాకపోతే సినాప్సిస్ కానీ మెథడాలజీ, ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆన్సర్ చేసే విధానం చూడండి, నేనైనా ఏం చేయను దీంట్లో. వాడు ఇచ్చింది ఏంటి, కండిషన్ అప్లై చేస్తాను తప్పితే నేనేం చేయను దీంట్లో అయినా కానీ. చూడండి ఒక ప్రాబ్లము, ఈ ప్రాబ్లంలు ఏంటిది, ఏపీకి సంబంధించిన ప్రాబ్లము. ఎస్ఎన్ అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. ఇప్పుడు గివెన్ టర్మ్స్ రాసుకోండి. గివెన్ ఏమిచ్చాడు, S2N ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 3 × SN అని ఇచ్చాడు. మీకు ఎస్ఎన్ ఫార్ములా తెలుసు, చెప్పండి ఎస్ఎన్ ఫార్ములా చెప్పండి ఒకసారి. N/2 × (n-1)(d). ఇటువైపు S2N అంటే చెప్పండి ఎంత? 2n/2 × (n-1)(d). ఇప్పుడు నేనేం చేయట్లేదు, గివెన్ కండిషన్స్ అప్లై చేయడం తప్పితే నేనేం చేయలేదు, ఏమి లేదు. ఇది ఎలా వచ్చింది అని చెప్పి తెలిస్తే, ఇది ఎలా వచ్చింది అని చెప్పి తెలియాలంటే ఈ గివెన్ కండిషన్ హెల్ప్తో ఇది ఎలా వచ్చిందో తెలిసిద్ది అంతే. ఎప్పుడు కొత్త ప్రాబ్లం ఏది తీసుకున్నా అంతే. మోడల్ వైజ్గా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న మోడల్స్ ఏంటి అనేది మొత్తం అన్ని ఏ టు జెడ్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది. టుడు గెట్ క్యాన్సిల్, ఎన్ఎన్ గెట్ క్యాన్సిల్, ఆ 2 పే చేస్తే 4a (4n-4n)-2 - 2d నెక్స్ట్ 6a (+3n)-3d
మల్టిప్లిటీలా చేస్తున్నా, దీని దీంతో కూడా మల్టిప్లై చేసేస్తున్నా ఒకసారి. ఈ 2a దరి తీసుకెళ్తే 4a దరి తీసుకెళ్తే 2a 3nd - nd - nd - d = 0 2a = n+1 × d. ఇది ఎలా ఉపయోగపడుతుందనేది చూద్దాం. ఒక బాక్స్ పెట్టుకొని రెడీలో ఉంచుకోండి. అది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒక బాక్స్ పెట్టుకొని రెడీలో ఉంచుకోండి. ఇప్పుడు ఇతను అడిగిన దానికి వెళ్ళండి. ఇక రాశారు ఇక్కడ వరకు సార్ S3N by SN కి వెళ్దాం. వాట్ ఈజ్ S3 అని చెప్పండి ఎవరన్నా. వాడుకుందామా? ఎస్ సార్, 2a ని వాడుకుందామా అన్న. n+1 × d ఫ్రిడ్జ్ నువ్వు మీట్లో పెట్టుకో, మార్చుకో వచ్చుకో ఫోను. సరే సార్. శబ్దం వచ్చేస్తుంది బాగా. 3 × ఇక్కడ అన్ని ఎన్ని డీలు, ఇక్కడ ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అయిపోయింది. 3nd ఒక ఎండి, 4nd ఇక్కడ కూడా అంతే. ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అయిపోయింది. nd + nd 2nd, nd క్యాన్సిల్, దీంట్లో 2 times క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం ఎంత వచ్చింది? 6. కీ రోల్ ఏంటి చెప్పండి దీంట్లో? ఏమై కీ రోల్ ఏంటి దీంట్లో చెప్పండి? ఫార్ములా ప్లస్ సింప్లిఫికేషన్స్, ఫార్ములా ప్లస్ సింప్లిఫికేషన్స్. ఎక్కడన్నా తప్పు పోయిందా? పోయింది. ఫార్ములా రావాలి, సింప్లిఫికేషన్ బాగూడదు. ఈ రెండింటిలో స్ట్రాంగ్ ఉంటే చాలు, మీట్లో కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో ర్యాంకులు వస్తాయి. సింప్లిఫికేషన్ ప్లస్ ఫార్ములాలో సార్ ఒకసారి ముందు సమ్ పెడతారా? ఇదేనా? లేదు సార్, ఇంకా ముందు ఫోటో తీసుకో. ఓకే సార్. అయిపోయింది సార్, నేను రికార్డ్ చేస్తున్నాలే, మీరు దీంట్లో చూసుకోవచ్చు. అందరూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ప్రెస్ వాళ్ళ స్పేస్ ఇచ్చి 1.0. ఓకే సార్. సార్ డౌన్లోడ్ చేస్తాను. అదే ఎక్స్ప్రెస్ వాళ్ళ గ్యాప్ ఇచ్చి 1.0 కొట్టండి. డౌన్లోడ్ వచ్చింది యాప్. ఓకే సార్. నెక్స్ట్ అండి. Let TR be the nth term of an arithmetic progression. Let TR be the nth term. TR be the nth term of an arithmetic progression. Whose first term is? Whose first term? Whose first term is small a? And the common difference. And the common difference. And the common difference. Is d. Is d. If for some
పాజిటివ్ ఇంటీజర్స్ ఇఫ్ ఫర్ సమ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఎం కామ ఎన్ ఎం కామ ఎన్ బ్రాకెట్లో ఎం నాట్ ఈక్వల్ టు ఎన్ కమా టిఎం ఈజ్ ఈక్వల్ టు 1/n కమా టిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/m దెన్ ఏ మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు డాష్ అడుగుతున్నాడండి జీరోన వన్ వన్ బై ఎం ఇంటూ ఎన్ వన్ బై ఎం ప్లస్ వన్ బై ఎన్ అని అడుగుతున్నాడు సొల్యూషన్ అండి గివెన్ కండిషన్కి వెళ్ళిపోండి ఎంత టర్మ్ ఎంత ఇచ్చాడు 1/n అని ఇచ్చాడు ఎంత టర్మ్ ఎంత అని ఇచ్చాడు 1/m అని ఇచ్చాడు చెప్పండి ఎంత టర్మ్ చెప్పండి మీరు ఈక్వల్ టు 1/n దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 1 ఎంత టర్మ్ చెప్పండి వన్ బై ఎం దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 2 మరి ఏ మైనస్ డి కావాలంటే ఏ వాల్యూ తెలియాలి డి వాల్యూ తెలియాలి ఓకేనా ఓ దాంట్లో దాన్ని సపరేట్ చేయండి ఓకేనా ఓ దాంట్లో దాన్ని సపరేట్ చేయండి ముందు ఏ ఏ ఎలిమెంట్ పై డి వచ్చింది డి వచ్చిన తర్వాత ఏ వచ్చింది అప్పుడు ఏ మైనస్ డి కనుక్కోవచ్చు కాబట్టి 1-2 చేస్తే చెప్తారా సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొచ్చింది చెప్తారా దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు ఏ ఏ పోయింది సో డి ఈక్వల్స్ టు 1/1/mn సార్ డి అనేది కామన్ డి అనేది కామన్ దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు ఎం మైనస్ ఎన్ వచ్చింది మైనస్ 1 ప్లస్ 1 కూడా క్యాన్సిల్ అయిపోయింది డి ఈక్వల్ టు 1/n మైనస్ 1/m దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది డి కామన్ ఎం మైనస్ 1 మైనస్ ఎన్ ప్లస్ 1 అంటే ఎం మైనస్ 1 ఇంటూ డి దట్ ఎంప్లాయిస్ ఎం మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసినప్పుడు పైన న్యూమరేటర్లో కూడా ఎం మైనస్ ఎన్ వస్తుంది ఎం మైనస్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది డి వాల్యూ ఎంత వచ్చింది 1/m ఇంటూ ఎన్ అని వచ్చింది రెడీలో పెట్టండి వన్ ఎంప్లాయీస్ ఏ ప్లస్ ఎం మైనస్ 1 ఇంటూ డి ప్లస్లో 1/m ఇంటూ ఎన్ అని రాశా ఈజ్ ఈక్వల్ టు 1/n ఏ ప్లస్ ఎం బై ఎంఎన్ 1/n మైనస్ 1/mn ఈజ్ ఈక్వల్ టు 1/n ఈ 1/n ఈ 1/n క్యాన్సిల్ అయిపోయింది ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/mn అంటే ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది డికే ఈక్వల్ అయింది ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది డికే ఈక్వల్ అయింది అంటే ఏ మైనస్ డి ఎంత వస్తుంది జీరో వస్తుంది ఆన్సర్ జీరో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి ఇఫ్ ఏ వన్ కమా ఏ టూ కమా అప్ టు సో అని ఏఎన్ఆర్ ఇన్ ఏపీ ఏఎన్ఆర్ ఇన్ ఏపీ అండ్ 1/√a1 ప్లస్ రూట్ ఏ టూ వన్ డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై ఏ టూ ప్లస్ 1/√a2 ప్లస్ రూట్ ఏ త్రీ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ 1/√a(n-1) ప్లస్ a(n)√ ఈక్వల్ టు కే బై రూట్ ఏ వన్ ప్లస్ రూట్ ఏ వన్ రూట్ ఏఎన్
దెన్ k ఈజ్ ఈక్వల్ టు డాష్. k వాల్యూ అడుగుతున్నాడండి. 1 మైనస్ ఎన్నా, ఎన్ మైనస్ వన్, ఎన్నా, ఎన్ ప్లస్ వన్ అని అడుగుతున్నాడు అని. ఇట్లా రూట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పైన కింద కాంజుగేట్తో మలిపేయాలండి. రూట్ ఏ వన్ ప్లస్ రూట్ ఏ టూ ఉంది కదా, దీన్ని రూట్ ఏ టూ మైనస్ రూట్ ఏ వన్తో పైన కింద మలిపేయేద్దామండి. కింద ఏమొచ్చిందంటే రూట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కదా, ఏ టూ మైనస్ ఏ వన్ అని వచ్చింది. పైన కింద రూట్ ఏ త్రీ మైనస్ రూట్ ఏ టూతో మలిపేసాం అనుకోండి అండి, ఎంత వచ్చింది కింద వాల్యూ? ఏ త్రీ మైనస్ ఏ టూ వచ్చింది. ప్లస్ అప్ టు సో అనా లాస్ట్లో రూట్ ఏఎన్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్తో మల్టి చేసినప్పుడు కింద కూడా ఏఎన్ మైనస్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్ అని వచ్చింది. ఇప్పుడు కే ఇంటూ కే బై రూట్ దాన్ని అట్లా ఉంచినా పర్లేదులేండి, ఉంచండి కే బై ఏ వన్ ప్లస్ రూట్ ఏఎన్. నీకు ఏ టూ మైనస్ ఏ వన్ బై ఇది డీన్ అండి వాల్యూ. రూట్ ఏ త్రీ మైనస్ రూట్ ఏ టూ ఇంటూ ఇది కామన్ డిఫరెన్స్ డీనే అవుతుంది. రూట్ ఏఎన్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్ అంటే బై కింద ఏమొచ్చింది కామన్ డిఫరెన్స్ వచ్చింది డి. ఇప్పుడు కే బై రూట్ ఏ వన్ ప్లస్ రూట్ ఏఎన్ కామన్ డిఫరెన్స్ డీనే కాబట్టి డి ఎల్సిఎం అవుతున్నప్పుడు ఇవన్నీ యాడ్ అవుతాయండి. యాడ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది. అట్లాగా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మీకు మిగిలిపోయేది ఏంటంటే ఇట్లాగా టర్మ్స్ ఉండే కదా అన్ని క్యాన్సిల్ అయిపోతాయండి. రూట్ ఏ టూ మైనస్ రూట్ ఏ వన్ ప్లస్ రూట్ ఏ త్రీ మైనస్ రూట్ ఏ టూ ప్లస్ రూట్ ఏ ఫోర్ మైనస్ రూట్ ఏ ఫోర్ మైనస్ రూట్ ఏ త్రీ ప్లస్ అప్ టు సో ఆన్ రూట్ ఏఎన్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్. ఎంత వచ్చిందండి కే బై రూట్ ఏ వన్ ప్లస్ రూట్ ఏఎన్ వస్తుందండి. మీరు గమనించారా ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, అట్లా ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది నెక్స్ట్ దాంట్లో క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా లాస్ట్ దాంట్లో క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిపోయేది ఇది ప్లస్ ఇది మిగిలిపోయింది. కాసేపు ఎక్కడ వరకు రాస్తే నెక్స్ట్ పేజీలో రాద్దాం. డన్ సార్. నెక్స్ట్ పేజ్ ఇలా రాద్దాం. రూట్ ఏఎన్ మైనస్ రూట్ ఏ వన్ బై రూట్ చెప్పండి ఎంత మిగిలిపోయింది, రూట్ ఏఎన్ మైనస్ రూట్ ఏ వన్ బై డి ఈజ్ ఈక్వల్ చెప్పండి కే బై ఏ వన్. దీన్ని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏఎన్ మైనస్ ఏ వన్ మిగిలిపోయింది బై డి ఈజ్ ఈక్వల్ టు కే. మీకు ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ తెలుసా ఫార్ములా, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ వన్ కాబట్టి ఏఎన్ మైనస్ ఏ వన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వచ్చింది బై డి ఈజ్ ఈక్వల్ టు కే. డిడి క్యాన్సిల్. అతను అడుగుతున్న కే వాల్యూ ఎంత వచ్చిందండి? ఎన్ మైనస్ వన్ సార్. ఎన్ మైనస్ వన్ అని కంప్లీటెడా రాశారండి? ముందంతా రాశారా? ఎస్ సార్. నెక్స్ట్ అండి, ఇఫ్
n arithmetic means, if n arithmetic means are inserted if n arithmetic means are inserted between 200 and 100, then sum of n arithmetic means, sum of n arithmetic means is గుర్తుకుందండి, ఏకి బికి మధ్యలో ఎన్ అర్థమెటిక్ మీన్స్ ఉంచాం. ఎన్ అర్థమెటిక్ మీన్స్ ఉంచాం, దేని సమ్ ఎంత అయితే ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి బై టూ సార్, ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి బై టూ, ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎంత? 102 ఎంత వచ్చింది ఇది? n into 51 sir. 51 n అని వచ్చింది.